రైటర్ అని ఏతులు కొట్టుడే గాని ఒక్క కథ రాసింది లేదు. రాతరా టైం రాని నేను ఏందో చూపెడతా. ఏంది నువ్వు చూపించేది కొత్తిమీర కట్ట? నా జీతం పైసలు నాకు కావాలి. అయ్యో మొన్ననే ఇచ్చినా కదా. మొన్ననా? ఎప్పుడో 6 నెలల కింద ఇచ్చినావు. అది 6 నెలలు బతిమలాడితే 600 ఇచ్చినావు. ఆ మరి ఇంకెంత ఇయ్యాలరా? 3000 ఇయ్యి మా దోస్తుగారతో ఎంజాయ్ చేస్తా. మంచి నీళ్ళకే పైసలు లేవంటే మందుకు పైసలు కావన్న? నా దగ్గర లేవు. నాకు గవాని తెలియదు. రేపు నువ్వు నా పైసలు ఇవ్వకపోతే నేను నీ దగ్గర పని పని చేస్తాను. వామ్మో ఇడు పని పని చేస్తే మళ్ళీ నాకు ఫ్రీగా పని చేసేటోళ్ళు దొరకరు. ఏ ఆగురా ఇత్తగాని ఏదో రోజు మనకు జాక్పాట్ తలగదా మన స్టోరీలు అమ్ముడు పోవా. సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తున్నావు. స్టోరీలు అమ్ముడు లేదు, జాక్పాట్ తలగేది లేదు, నా జీతం పైసలు నాకు ఇచ్చేది లేదు. అయ్యో నీ పైసలు ఇచ్చే బాధ్యత నాదిరా, ఇత్తరా? ఇత్త కాదు ఇయ్యాలే. ఇక నేను పోతున్నా. సరే పో. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. ఏంది ఏం మార్నింగ్? గుడ్డు గుడ్డు గుడ్ మార్నింగ్. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? రాత్రి మీది గుడ్ల కూర నారా? అగో నీకే తెలుసు, రాత్రి బోల సప్పుడు ఇంటిని అర్థమైంది. కొంపేసి నువ్వు వాచి ఇట్లా తిన్నావా ఏంది? చిచి నేనెందుకు తింటారా? మాటకు ముందో గుడ్డు మాటకు తర్వాత గుడ్డు అంటే తెలియదా? మా ఎప్పినవుతి అయినా తెల్లారి చూసేసరికి కూర కూడా లేదు. నీ పాసిపోయిన కూరకో దండవురా అయ్యా. అయినా గుడ్డేంద్రా గుడ్ల మొక్క పోడా, గుడ్ మార్నింగ్ కాదు గుడ్ మార్నింగ్ రా. నేను ఫస్ట్ కట్నే అన్న కదా. ఇంకోసారి అనకు, అసలే రైటర్ లక్ష్మి ఇక్కడ. లక్ష్మి ఏం చెప్తిరి ఏం చెప్తిరి? ఏం లక్ష్మి? లక్ష్మి కాదురా పెండ తట్ట ముఖ పోడా, లక్ష్మి రైటర్ లక్ష్మి. ఇప్పటి వరకు ఒక్క కథను రాసిన ముఖమేనా నీది? పిసోడా రాసినా రాయకపోయినా రైటర్ రైటరేరా. అట్లెట్లా? నేను అనుకుంటే అట్లనే అవుతుంది. అట్లెట్లా అవుతుంది? అట్లట్లనే ఎట్లెట్లనో. ఆపిగా మా చెప్పినావు గాని నా పైసలు రాత్రి దావత్ చేసుకోవాలి. అమ్మని పైసలు ఇయ్యాలి కదా, మర్చిపోయినా. ఏమైంది ఇత్తది? పో పోయి చాయ్ తీసుకురా. పోతున్నది. పైసలు ఇయ్యదు కానీ పని చెప్పించుకుంటది. చెప్పరాస ముఖం. అమ్మా ఒక్క నిమిషం, అమ్మా ఒక్క నిమిషం. ఏంది అమ్మనా? కళ్ళేమైనా కాకలెత్తుకపోయినా యారా? అమ్మ లెక్క కనబడుతున్నాను నీకు. అట్లా కాదు అది. ఏంది అట్లా? నాలుక కోత్తా? అయ్యో ఒక్క గంత కోపం ఎందుకు? మళ్ళీ అక్కయిందిరా కుక్క ముఖ పోడా. ఏంది కుక్క ముఖమా? అవు కుక్క ముఖమే. ఏయ్ ఎట్లా కనబడుతున్నా నీకు? మరి నేను ఎట్లా కనబడుతున్నారా? దున్నకు దున్నా దున్న పోదు లెక్కున్నా. 6 అడుగుల మగాని పట్టుకుని అక్క అంటున్నావు. ఎవరన్నా నింటే చెక్క అనుకోరు అమ్మా. చూడు చిన్నమ్మ పాడు పిల్లడు. అన్న తప్పైంది, కొద్దిగా రైటర్ లక్ష్మి వాళ్ళు ఇల్లు ఎక్కడో చెప్పవా? ఏంది రైటర్ లక్ష్మి మా మేడమే. ఏంది మీ మేడమేనా? అయినా ఆమె దగ్గరికి ఎందుకు? రైటర్ దగ్గరికి ఎందుకు వస్తారు? నేను అడిగిందే మళ్ళా నన్ను అడుగుతున్నావేంద్రా? అదే ఎందుకు? కథ కోసం. ఏంది కథ కోసమా? మీరు కథ మీద. ఏంది? ఏం లేదు కానీ పోదాం పారి. ఏమైంది? బర్రె పెండ అయింది. బర్రె ఎట్లా పెండ అయింది? బర్రె పెండెత్త అయింది. ఇప్పుడు ఏంది? 1000 ఫీజు కట్టాలి. 1000? మేము ఇయ్యం. ఇయ్యం అన్నందుకు ఇంకో 500 ఎక్స్ట్రా. అయినా మేము ఇయ్యం. నేను ఆగురా. అమ్మా పోషావతాలి అంతా నీ దయ. గారి పోదాం. అన్నా మీరు 1500 ఇచ్చారన్నా, అంత సింపుల్ గా తీసుకుపోతున్నా అందుకే చుట్టు దింపి తీసుకుపోతున్నా. అబ్బాయిదేమో నాటో రా తింపు కూడా తీసుకుపోతా. అందుకు నాకు గమనిదేరా అన్న, మీరు రారి. మీరు ఇచ్చిన 1500 న్యాయం చేస్తానా? ఏరా చాయ్ తెచ్చినావా? లేదే అయినా చాయ్ తాగకపోతే ఏం జావు కాంతి. ఎవరు వచ్చారు చూడు. ఎవరీళ్ళు? దేవుళ్ళ ఫోటోలు చూపించి తాయతులు అమ్ముకునేటోళ్ళ. అగో గిదోలో తెలియదా? అగో ఏంద్రా ఛాన్స్ దొరికింది కదా నువ్వు కూడా తిడుతున్నావా? అయ్యో మేడం నేను
అసలు ఎట్లా మేడం? అమ్మ నీ ఆస్కార్ యాక్టింగ్ సంపుతున్నావు గారా? చాయ అన్నారు, తేలే అన్నావు, పొయ్యి తెస్తా, పొయ్యి తేకు, పొయ్యి మీద వేడి చేసిన చాయ్ తీసుకురా సాగు. ఏ పార పోదాం. ఏ అసలు ఎందుకు వచ్చారు మీరు? మీరు సొల్లు మాట్లాడితే ఇంటానికి అది తిన్నారు కదా, దానికి 500 ఫైన్ కట్టురి. మీకు ఎట్లా కనబడుతున్నాం మేము? మనిషి లెక్కనైతే లేవు నువ్వు. అసలు ఎవరు నువ్వు? డైరెక్టర్. డైరెక్టరా? కాదు, అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్. అయ్యో సార్, మీకు దండం పెడతా, మీకు హల్లు కూడా మొక్తా, ఒక్క ఛాన్స్ ఇవ్వు సార్, ప్లీజ్ ప్లీజ్, మా సొల్లాన్ని తిన్నందుకు 500 కూడా వద్దు. పిచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మేడం ఏంద్రా, వాళ్ళు వెతుక్కుంటే నీకోసమే వచ్చారు, నువ్వు వాళ్ళని ఛాన్స్ అడిగి నీ ఇచ్చే తీసుకోకు. అయితే కష్టమే. ఆగ్రను కథలా? కథలైతే నా దగ్గర పొంగి పొర్లుతున్నాయి. అయ్యా, అయితే పొంగి పొర్లకుండా ఆ పొంగి దండకెళ్ళి ఒక కథ ఇరు మేడం. టైటిల్ ఏంటిది? మీరు కథ రాసినాక పెడతాం మేడం. అయితే నేను రాయా? ఎందుకు? మా మేడం ఏమైనా చిన్న రైటర్ అనుకున్నారా? అనుకున్నాడు ఎందుకు, చిన్నదేగా, నా సంకలకు కూడా రాదు. సరే తరలే. అబ్బా గబ్బు. అరే చేయించురా. ఏమైందిరా? ఇక్కడ వచ్చిన వాసన. ఇక్కడ వచ్చింది నీ సంకల. కలాస్, మీ కథ ఒడిసింది, మా మేడం ఇప్పుడు రాస్తా అన్నా నేను రాయని. అగో గట్లేందుకు? నన్ను చిన్న రైటర్ అన్నందుకు. ఓ దానికా, ఇంకా మావోని ఇలక సచ్చిన వాసన అనుకున్నా. ఆ వాసనకైతే మిమ్మల్ని పక్కకే రానియా. సరే మీ ఇష్టం, మంచి కథ రాస్తే కథకు 100,000 రూపాయలు ఇద్దాం అనుకున్నా, 4-5 కథలు రాపిద్దాం అనుకున్నా. కథకు 100,000 అంటే 4 కథలు 4 లక్షలు. రాజు ఇక నువ్వు లక్షాధికారి పో. సరే మేడం పోతాం. మరి నువ్వెంత చెప్పినా ఇక రాసేది లేదు, పో. మీ ఇష్టం ఇక పోతాన్నా. ఏ ఆగురి, ఏడికి పోయేది? మా ఇంటికి ఈయనే ఉండవంటే. మా ఇంటికాడ బియ్యం ఎక్కువ లేవు, నడువురు నడువురు. ఏ ఆగు నువ్వు, బియ్యం లేవు, కూరగాయలకు పైసలు లేవు, ఇక చెప్పు అన్ని చెప్పు. పొట్టు పిల్లలకు పైసలు లేవు. ఇక అన్న, నేను బాగా ఆలోచించిన, నాకు ఎందుకో కథ రాయాలనిపిస్తుంది. మీరు ఏంది, నువ్వు కథ రాస్తావా? నీ అనుమానం సల్లగుండా, నేను కాదు మీరే రాస్తారు. ఏ నేను రాయరా అన్న, నువ్వు చిన్న రైటర్ అన్నాడు, నేను అలిగిన. చిన్న రైటర్ కాకపోతే నువ్వేమన్నా బాహుబలి కథ రాసినావా? ఏసేది అంతే 20 రూపాయలు లేవు జేబులా, పెద్ద రైటర్ అడా, మోసుకొని ఒప్పుకో. ఏంద్రా బెదిరిస్తానవా? ఇప్పుడు కనుక మీరు ఒప్పుకోలేదు అనుకో, సంపుతా. అయ్యో దానికి సంపుడు ఎందుకురా, రాయమంటే రాస్తా కదా. మరి రాయి. సరే టైటిల్ చెప్పువాను. రాయంది, టైటిల్ ఎట్లా పెడతారు? టైటిల్ లేకపోతే నేను రాయా. ఏంది? ఏం లేదు, నువ్వు బెదిరించినా నేను రాయా. టైటిల్ అట చెప్పరాదుర్రా మీ దుంపల దగ్గర. సరే చెప్తున్నా ఇనూరి. సరే చెప్పు. చెప్పేస్తున్నా. ఏ టైటిల్ చెప్పు అంటే చెప్తున్నా చెప్పేస్తున్నా అంటావు, ముందు టైటిల్ చెప్ప. అగో చెప్పినగా మేడం. ఏం చెప్పినావు నీ గోషి? ఏం చెప్తున్నావు? గోష అంటే ఎక్కడుందా అని చూస్తాను. గోషి లేదు ఏం లేదు, కానీ ముందు మూసుకొని టైటిల్ చెప్పమను. టైటిల్ ఆట చెప్పురా. ఏదని చెప్పరా? అయితే నేను రాయా. రాయకు, మేము వేరెక్కడ రాయించుకుంటాం. ఏమి లేని మనసు దగ్గర ఏర్పడతానంటే ఏంటో అనుకున్నా. నిజమే. ఏంది నిజం? మరి లేకపోతే ఏంది మేడం, మీ దగ్గరికి కథ రాయించుకోవడం కుక్క కూడా అత్తలేదు. అలాంటిది 2 కుక్కలు వచ్చినాయి, ఆ కుక్కను కూడా ఎల్లగొట్ట వాడితే. అంతేగా, మరి లేకపోతే పందులా? అంతలే, కుక్కలే బెటర్. నీ సంగతి ఏంది, రాత్తావా రాయవా? రాయా. ఏంది? రాతా రాతా. మరి రాయ్. సరే అడ్వాన్స్ పైసలు ఇర్రి. అవ మళ్ళా కదేంది? నీకు జీతం పైసలు కావన్నా అద్దా? కావాలి. ఎవరు ఇస్తారు? ఉన్నారు కదా, వీళ్ళతో కట్టిస్తావా? సరే అయితే 6 నెలల జీతం నాకు వస్తుంది. మీ కథ రాస్తా గాని ఇలా కొంచెం పని ఉంది, మీకు రేపు రాస్తా. మళ్ళా కదేంది? ఏ నువ్వు ఆగురా, మాకు ఇయ్యాలనే మొదలు పెట్టాలి, మాకు ఇయ్యాలనే మంచి రోజు. మరి ఎట్లా? సరే మీ ప్రొడ్యూసర్ ని పిలిపియ్యిరి. సరే. హలో డైరెక్టర్ చెప్పు. సార్ అదే మన కథ కంచికి మనం ఇంటికనే సినిమా రాపియడానికి రైటర్ లక్ష్మి దగ్గరికి వచ్చినాం, తను రేపు రాస్తా అంటుంది. అగో గట్టెట్లా, మనకి ఇయ్యాలే కావాలి, ఇయ్యాల మంచి రోజు తెలుసుగా మీకు. తెలుసు తెలుసు సార్, మీరు కూడా ఒకసారి ఇక్కడికి వస్తే బాగుంటుందని. సరే వస్తా. మీ ప్రొడ్యూసరా? అవును మేడం. నేను మాట్లాడతీ. సార్ రైటర్ లక్ష్మి మాట్లాడతానంట, ఇయ్యన్నా. సరే ఇయ్యు. ఓకే సార్. ప్రొడ్యూసర్ గారు, ఈ రోజు నాకు కొంచెం పని ఉంది, రేపు మొదలు పెడతా. కలవండి, మాకు ఈ రోజు కావాలి, మీరు మొదలు పెట్టండి. మరి ఎట్లా సార్? అది కాదండి, మీకేం పని ఉందో చెప్పండి, అది నేను చేస్తా.
అయ్యో మంచిగా ఉండదు సార్. ఏం కదండి చెప్పండి మీరు. అయ్యో అద్దు సార్ మీరు చెయ్యారు. ఏంది నేను చేయనా? ఏ మా ప్రొడ్యూసర్ అన్ని చేస్తాడు. ఆ సరే సార్ అయితే చెప్తా ఇనుర్రి. చెప్పు మేడం. చేస్తారు కదా ఖచ్చితంగా. ముందు చెప్పండి మేడం, చేయకపోతే అప్పుడు అనండి. సార్ నాకు రేపు పెళ్లి చూపులు ఉన్నాయి, నా అంతకు మీరు పోయి చీర కట్టుకొని ఊకోవాలి. చీర కట్టుకొని ఊకోవాలి. అట్లనే మేడం ఫస్ట్ అయితే నాకు 6 నెలల జీతం నాకు. అరే క్యాష్ లేదురా ఇత్తరా? మేడం వాళ్ళు నీకెట్లా ఫోన్ పే కొట్టిర్రో నాకు కూడా గట్టినే ఫోన్ పే కొట్టు. సరేరా పంపిత్తది ఒర్రకు. అయినా మేడం మీరే స్టోర్ రాత్రు మీకాదా సీన్ లేదు కదా. సీన్ లేకపోతే ఏంద్రా సినిమా స్టోరీ లేవా? ఆ సినిమా స్టోరీ ఈ సినిమా స్టోరీ ఇంత తీసి ఇన్ లెక్కితే అయిపోయాయి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ మధ్య 5-స్టార్ ఛానల్లో అయితే షూట్లు లేట్ అవుతున్నాయి, మన అన్నలు బిజీ వల్ల ఇక వీలైతే లేదు. నెక్స్ట్ టైం అయితే మన 5-స్టార్ ఛానల్లో మంచి సిరీస్తో మేము ముందుకు రాబోతున్నాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన 5-స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుడు అస్సలు మర్చిపోకూరి.